नमस्कार వెన్నెల న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వైఎస్ఆర్ క్రాంతి పదం డిఆర్డీఏ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొల్ల శివశక్తి ఫౌండేషన్ న్యాయవాది పి సైదారావు ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ దశాబ్దాల కాలంగా వేధిస్తున్న ప్రధాన సమస్య తాగునీటి సమస్యకు ఎమ్మెల్యే బొల్ల చెక్ ప్రజలు కరోనాపై అప్రమత్తంగా ఉన్నప్పుడే వ్యాధి వ్యాప్తిని పూర్తిగా అరికట్టవచ్చునని శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి करोना निवारण चर्यल्लो भागंगा मास्कुलु अंदजेयालनि सूचिंचडंतो विनुकोंड मंडलमु वैएसआर क्रांति पदं डीआरडीए कार्यालयं तरपुन विनुकोंड ईपूर मंडलाल एंपीडीओलकु शासन सभ्युलु बोल्ला ब्रह्मनायुडु चेतुल मीदगा मास्कुलनु अंदजेशारु विनुकोंड एंपीडीओकु 12000 ईपूर मंडलं एंपीडीओकु 5000 मास्कुलनु पंपिणी चेशारु ई संदर्भंगा एर्पाटु चेसिन समावेशंलो एम्मेल्ये बोल्ला ब्रह्मनायुडु मात्लाडुतू వినికొండ నియోజకవర్గంలో 60000 మాస్కులను కుట్టుటకు డ్వాక్రా మహిళలకు అందజేయడం జరిగిందని దీనిలో భాగంగా ఇప్పటివరకు నియోజకవర్గము మొత్తము 38800 మాస్కులను కుట్టారని తెలియజేశారు. ప్రభుత్వం నుండి ఇచ్చిన మాస్కులను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ధరించాలని కరోనా నుండి తమను తాము రక్షించుకోవాలని తెలియజేశారు. వినికొండ నియోజకవర్గంలో కరోనా వ్యాధిని నివారించేందుకు అధికారులకు అహర్నిశలు కృషి చేయడం జరిగిందని ఇందులో భాగంగానే వినికొండలో ఒక కరోనా కేసు కూడా నమోదు కాకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకోవడం కరోనా రహిత నియోజకవర్గముగా వినికొండను ప్రథమ స్థానంలో నిలపడంలో అధికారుల కృషి మరువలేనిదని ప్రజలు రానున్న కాలంలో కూడా ప్రభుత్వం సూచించే జాగ్రత్తలు పాటిస్తూ కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. దాదాపుగా 16 కోట్లు మాస్క్ తయారు చేయాలని ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఎక్కువ మా అసెంబ్లీ డోక్రా గ్రూప్కు సంబంధించిన వారందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళకు ఒక బాధ్యత ప్రకారం వాళ్ళైతే మన అనే అభిప్రాయంతో అనుకున్న దానికంటే కూడా ముందుగలరని చెప్పి చాలా గ్రామాలకు పంచారు. ఇప్పటికే చాలా రాష్ట్రంలో దాదాపుగా చాలా ఎక్కువ ముందు రెడ్ జోన్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఈరోజు డోక్రా గ్రూపులకు సంబంధించి అక్క చెల్లెళ్ళందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళని చాలా ప్రేమగా అభిమానంగా వాళ్ళని అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ చేయాలని ఒక మంచి అభిప్రాయంతో ఉన్నారు. అందులో భాగంగా వారు కూడా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు డోక్రా మహిళలకు వడ్డీలు రాయితీ కల్పిస్తాను వడ్డీలు తీసేస్తానని ఆనాడు చెప్పడం జరిగింది. 100% తీసేయడం జరిగింది. మళ్ళీ జీరో వడ్డీకి మీకు రుణం మంజూరు చేసి ఇస్తానని చెప్పాను. నేను కూడా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు అందరితోటి మీటింగ్లో కూడా చెప్పా అది అమలు పరుచుకున్నామని మీ అందరికీ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. కాస్త గౌరవప్రదంగా నమస్కారం పెట్టి సరిపెట్టుకోవాలి సెకండ్లు ఇవ్వకుండా కాస్త దూరం గ్యాప్ మెయింటైన్ చేసుకుంటూ పలకరించుకుంటూ కనపడ్డానని గబాన దగ్గరగా ఆపేదగా ఎప్పటికో కనపడ్డామని ఒక ప్రేమతో దగ్గరికి వెళ్ళి గతంలోలాగా సెకండ్లో ఇచ్చుకోకుండా కాస్త దూరంగా ఉండి అలకరించుకోవడం మంచిదని ఈ సందర్భంగా అందరూ చెప్పడం జరిగింది. అదే మనం చేయాల్సిన అవసరం ఉందని కూడా మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాను. కానీ ఒకటి మాట మనం గుర్తుంచుకోవాలి, ఈరోజు అన్ని గ్రామాల్లో ఇక్కడ ఉన్న ముఖ్యమైనటువంటి వాళ్ళే ఇక్కడికి వచ్చారు. వాస్తవంగా అడ్డుగట వేయాలి అని దాన్ని అడ్డుకునే దానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో అదే పాలనలో అదే ఒక పెద్ద భాగంగా తయారైన పరిస్థితి పాలనా యంత్రాంగం సజావుగా సాగిపోవడానికి ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందులు మరి మనకు రావడం జరిగింది. ఇప్పుడు అవి కరోనా విషయాన్ని ఆ వైరస్ని మనం ఎలా అడ్డుకోవాలనే దాన్ని ఒకవైపు అయితే ఇదే మాస్కులు పెట్టుకోవాలి గ్యాప్ మెయింటైన్ చేయాలి ఇళ్లలో కూడా మన ఇంట్లో మనం ఉండాలి ఎక్కువ బజార్కి వచ్చినప్పుడు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మనం అవన్నీ చేసుకుంటూ మన రోజువారీ కార్యక్రమంలో గతంలో ఏమేమి చేసుకున్నాం అవన్నీ కూడా సజావుగా
జరిగిపోయేదానికి ఆఫీసుల్లో కూడా పనిచేసేదానికి ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక పని జరగాలని కూడా ఈ సందర్భంలో మీ అందరికి సవినయంగా మనవి చేసుకుంటున్నాను. డాక్టర్లు కానీ సైంటిస్టులు కానీ అందరూ దానిపై ఒక మంచి మెడిసిన్ తీసుకోవాలి. ఆ మెడిసిన్ మనం గుర్తించాలి. ఆ ల్యాబుల్లో ఆ రిపోర్టు అన్ని కూడా ప్రయత్నం జరుగుతున్నాయి. అవి వచ్చిన దాకా ఇదంతా కూడా ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ అని చెప్తారు. మనం అందరం కూడా దాన్ని జాగ్రత్తగా ఉంటూ మన పనులు చేసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ వారు కానీ వాలంటీర్స్ కానీ మన ఏ మెంబర్ కానీ అందరూ కలిసి ఎమ్మెల్యే గారి ఎప్పటికప్పుడు ఆయన సలహాలు పాటిస్తూ కరోనా అనేది మన నియోజకవర్గానికి రాకుండా చేయడం జరిగింది. ఇప్పుడే ఉంది మనకింకా. ఇప్పుడేంటంటే ఈ లాక్డౌన్ అనేది ఉన్నంతకాలం మన అధికారులందరూ చెప్పింది, మన స్థానిక శాసనసభ్యులు గారు చెప్పింది, మనందరం గమనిస్తూ కరోనా అనేది ఒక కేసు కూడా రాకుండా మన నియోజకవర్గాన్ని కష్టం చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు లాక్డౌన్ ఎత్తేసినప్పుడు అది మనమే ఇంకా ఎవరికి వారే కష్టం చేసుకోవాల్సిన సమయం వస్తుంది. కాబట్టి మనందరికీ మాస్కులు ఎంతో అవసరం, శానిటేషన్ అవసరం. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా మనం ఈ కరోనాని అరికట్టాలంటే ఎవరికి వాళ్ళు మేము అరికట్టాలా అనే ఎవరికి వాళ్ళ ఆలోచన వచ్చినప్పుడే మనం ఈ కరోనాని అరికట్టడం అనేది నా ఆలోచన. ఇప్పటిదాకా లాక్డౌన్ ఉంది కాబట్టి ఎవరి ఊర్లో వాళ్ళు ఉంటున్నారు, ఎవరి మండలంలో వాళ్ళు ఉంటున్నారు, ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు ఉంటున్నారు కాబట్టి మన స్థానిక శాసనసభ్యులు గారు ఆమోదం ఆయన సలహా ప్రకారం ప్రతి ఒక్క అధికారి ఆయన చెప్పినట్టుగా నేను ఇక్కడ విధులు నిర్ణయించారు. ఒక్క కేసు కూడా రానమాట వాస్తవం. మన అందరం సేఫ్గానే ఉన్నాం. ఇంకా సేఫ్గా ఉండాలంటే మన అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని మనం చేస్తామని శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ప్రముఖ న్యాయవాది పోట్లూరి సైదారావు ఆర్థిక సహాయంతో వినుకొండ చక్కవాగు రజక కాలనీలో కూరగాయల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో న్యాయవాది సైదారావు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు అండగా నిలిచేందుకు కూరగాయలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు కరోనా వ్యాధిపై అప్రమత్తంగా ఉంటూ వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మాజీ శాసనసభ్యులు జన్మభూమి రుణం తీర్చుకునేందుకు శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ స్థాపించి గెలుపోటములకు సంబంధం లేకుండా సేవా కార్యక్రమాలు చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. వినుకొండ పట్టణానికి దశాబ్దాల కాలంగా వేధిస్తున్న ప్రధాన సమస్య తాగునీరు. గత 5 దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యకు స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు చొరవతో తెరపడడం చాలా సంతోషంగా ఉందని మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి డాక్టర్ దస్తగిరి తెలియజేశారు. స్థానిక సింగర్ చెరువును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి డాక్టర్ దస్తగిరి మాట్లాడుతూ ఈ సింగర్ చెరువును 3 భాగాలుగా చేసి వాటర్ నింపే కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు తీసుకొని చెరువును అభివృద్ధి చేయడం అభినందనీయంగా ఉందన్నారు. దశాబ్దాల కాలం నుండి వినుకొండ పట్టణానికి ఉన్న నీటి సమస్యకు చెక్ పెట్టే కార్యక్రమం ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు తీసుకున్నారన్నారు. రాబోయే రోజుల్లో 150 కోట్లతో నూతన పైప్ లైన్ నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే ఆలోచిస్తున్నారన్నారు. ప్రతి సంవత్సరం ఎండాకాలం వస్తే ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని ఆ సమస్య లేకుండా ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నీటి సమస్య లేకుండా చేశారన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంఎన్ ప్రసాద్ మాట్లాడుతూ ఈరోజు సింగర్ చెరువు అభివృద్ధిని పరిశీలించడం జరిగిందన్నారు. ఏ పాలకులు చేయని విధంగా స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చెరువును అభివృద్ధి చేయడం సంతోషకరంగా ఉందన్నారు. గత పాలకులు నీటి సమస్య పట్టించుకోకుండా ప్రజలు నీటి ఇబ్బందులు ఎంతో ఎదుర్కొన్నారన్నారు. ఆ సమస్య రాకుండా ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు చొరవ తీసుకొని ప్రజలకు నీటి సమస్య లేకుండా చూస్తున్నారన్నారు. చెరువుని 3 భాగాలు గతంలో కొంత ఆక్రమణలో ఉన్నది, మరి కొంత పార్టీ ఏమో చేపల చెరువుగా వినియోగించబడుతున్నది. ఆ 2 సమస్యలను పరిష్కారం చేసేసి ఉన్న మరి చెరువుని పూర్తిగా మనకి తాగునీటికి అనుకూలంగా దాన్ని మరచి మరి పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ ఏర్పాటు చేసేసి 3 భాగాలుగా విభజించి మరి నీటిని మనకి మంచినీటి అవసరం కోసం ఆయన మనకు 3 చెరువులు నింపుతున్నారు. మరి ఈ విధంగా మనకు ఇదే రాబోయే రోజులలో మనకి వినుకొండ పట్టణానికి దాదాపు 150 కోట్ల వరకు మనకు శాంక్షన్ కాబోతుంది.
మరి దానికి ఆ ఫండ్స్ తెచ్చేసి దీన్ని పర్మనెంట్ గా దాని శాశ్వత పరిష్కారం తప్పనిసరిగా బ్రహ్మయాగం చేయాలని మా ఎమ్మెల్యే బుల్ల బ్రహ్మయాగం చేయాలని కృతనిశ్చయంతో ఉన్నారు. అది నూటికి నూరు భాగాలు జరుగుద్ది. మరి ప్రస్తుతానికి మాత్రం మనం ఎండాకాలం వస్తే బయటికి ట్యాంకర్ని పెట్టి నీళ్లు తోలే కార్యక్రమం మాత్రం ఉండదు. మరి రోజు మార్చి రోజు తప్పనిసరిగా వాటర్ వస్తాయి. మనకి నీటి ఎద్దరి ప్రస్తుతానికి ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత పర్మనెంట్ గా రోజు రోజు రెండు చోట్ల వచ్చే కార్యక్రమం కూడా పర్మనెంట్ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఇటువంటి మంచి నీటి మనకి విండుకోనికి ఎంత అవసరమో ఆ అవసరాన్ని మరి ఇంత తేలకుండా సమస్యను ఎందుకు పట్టించుకోలేదు పాలకులు. గత పాలకులు అర్థం కాని సమస్య మరి మరి ఆ సమస్య ఉంటేనే మనకి రాజకీయం ఉన్నట్టుగా మరి ఎండాకాలంలో నీటి తీసే ట్యాంకులు పెట్టడం కోసం అది మహా గొప్ప ఘనకార్యం చేసేవాళ్ళు. దానికి ఎంతో ఖర్చు పెట్టేవాళ్ళు. దానిలో కనీసం పావుల వంతు ఖర్చు పెట్టినా కూడా ఈ కార్యక్రమం అయిపోద్ది. మరి ఇవాళ 20 రోజులు ఈ పని పూర్తి చేయగలిగాం. చాలా గొప్పగా ప్రజలకు పనిచేయాలనేటువంటి ఒక తలంపే ముందుకు నడిపిస్తూ ఉంది. ఈ మొత్తాన్ని కూడా మరి వినియోగంలోకి తీసుకురావడం జరిగింది. చక్కగా అప్పుడు 270 ఎకరాల్లో నీళ్లు నిలబడతా ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. వీటి వలన మనకి ఎట్టలేదన్నా సరే కనీసం 8 నెలల దాకా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఇవాళ మనం మే నెలలో ఉన్నాం. మే నెల నుంచి ఖచ్చితంగా మనకి నవంబర్ దాకా నీళ్ళు వస్తాయి. నవంబర్లో మళ్ళీ నాగార్జునసాగర్ వదులుతారు. కాబట్టి మన వినుకొండకి ఎట్టి పరిస్థితుల్లో నీటి ఎద్దడం లేదు. రోజు మార్చి రోజు నీళ్ళు ఇవ్వటం అనేది మరి బ్రహ్మనాయుడు గారికే చెల్లింది. ఆయన మాటల్లో చెబితే ఇదేదో పెద్ద బహుత్ర కార్యక్రమం అని చెప్పి గతంలో అందరూ కూడా చెప్పారు. కానీ మీకు తెలియదండి, చాలా తక్కువ ఖర్చుతో పూర్తి చేశామని చెప్పారు ఆయన. మరి దీనికి ఎందుకని మరి ఇన్నాళ్ళు తాత్సారం చేశారో మనం ఆలోచించుకోవాలి. ప్రజల్ని మభ్యపెట్టే రాజకీయాలు మనకు మంచి కాదు. ప్రజలకు ఎప్పుడూ కూడా వాస్తవాలు చెప్పాలి. వాస్తవాల మీదనే మనం రాజకీయాలు చేయాలి. వాస్తవాల మీదనే అభివృద్ధి పనులు చేయాలి. కానీ మభ్యపెట్టి చేయటం వల్ల చాలా ప్రమాదం. ఇప్పటికీ ఇది ఒక పెద్ద ఉదాహరణ వినుకొండ సింగర్ చెరువు. ఎవరు చూసినా సరే ఇది ఇప్పుడప్పుడు అయ్యేది కాదు. దొండపాడు చెరువు నుంచి తీసుకురావాలి నీళ్లు, మధ్యలో ఏదో తవ్వాలి, లేకపోతే ఒక పైప్ లైన్ వేయాలి, శాశ్వత పరిష్కారం అంటే అన్నారు. కానీ వాళ్ళు చూస్తూ ఉంటే 270 ఎకరాలు వినియోగంలోకి మనకున్నటువంటి వనరులే కనుక వినియోగంలో తీసుకొస్తే మన పట్టణానికే సరిపోతూ ఉన్నాయి ఇవన్నీ. ఈ దొండపాడు చెరువు సంగతి అదొక ఆప్షన్, అదే పక్కన పెడదాం. ఉన్న వనరులను కూడా మనం వినియోగించుకోకుండా 10 సంవత్సరాలు మనం చాలా కాలయాపన చేసాం. మనం గత ప్రభుత్వంలో మనం చూస్తే 3 ముక్కలు ఆటాడారు. ఏది మున్సిపాలిటీలో 3 రాజకీయ పార్టీలతోటి. దురదృష్టవశాత్తు ఎక్కడా కూడా ఒక కాంక్రీట్ ప్రోగ్రాం లేదు. కానీ ఇవాళ బలమైన నాయకత్వం ఉంది, ప్రజలకి సేవ చేయాలనేటువంటి నాయకత్వం ఉంది, మభ్యపరిచేటువంటి విధానం లేదు. కాబట్టి బ్రహ్మనాయుడు గారు చిత్తశుద్ధితోటి మరి ఇవన్నీ కూడా తీసుకురావటం మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంకా వినుకొండ పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారు, అనేక కార్యక్రమాలు చేపట్టారు బ్రహ్మనాయుడు గారు. కాబట్టి ఈ సందర్భంగా ఇట్లాంటి నాయకత్వాన్ని మనందరం కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉన్నది. మనందరం కూడా కారు మబ్బులు వీడినట్టుగా మనకి వీడతా ఉన్న సమస్యలకి ఏదైనా సరే మనం ముందుకు వెళ్తూ ఉంటే ఆ సమస్యలను పరిష్కార దిశగా ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది. ఇవాళ మంచినీటి సమస్యకు పరిష్కారం వచ్చింది. అట్లానే వినుకొండ పట్టణంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నింటినీ ప్రజలతో సమన్వయం చేసుకుంటూ కూడా ముందుకు వెళ్దాం. ఖచ్చితంగా వాస్తవాల మీదనే ఆధారపడదాం. ఈ సందర్భంగా మరి ఈ చెరువుని ఉపయోగంలోకి తీసుకురావడానికి తన వంతు సహాయ సహకారాలు అందించినటువంటి మంత్రులకు, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా ఆయన దగ్గర నుంచి ఆశీస్సులు తీసుకుని కార్యాచరణలోకి దిగినటువంటి మన నాయకులు, శాసనసభ్యులు, ప్రీతమ నాయకులు బల్లా బ్రహ్మనాయుడు గారికి ఈ సందర్భంగా మేమందరం కూడా అభినందనలు తెలియజేస్తాను. గుర్తింపు కార్డు కలిగిన ప్రతి ఒక్క కార్మికునికి 10,000 ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులు అందజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఎం డివిజన్ కార్యదర్శి హనుమంత్ రెడ్డి తెలియజేశారు. పల్నాడు రోడ్డులోని సిపిఎం కార్యాలయంలో భవన నిర్మాణ కార్మిక సంఘాన్ని ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కె హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు గతంలో ఇసుక కొరత వలన పనులు లేక ఇబ్బందులు పడ్డారని, అది మర్చిపోని తరుణంలో కరోనా వైరస్ వచ్చి కార్మికులకు పనులు లేక ఇల్లు గడవక ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత 8 నెలల నుండి సిఐటియు ఆధ్వర్యంలో వలస కార్మికులకు పనులు లేక ఇబ్బందులు పడుతున్న కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 10,000 ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్మికులను ఆదుకోని పక్షంలో ఇతర కార్మికులను కలుపుకొని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుందని తెలియజేశారు. అదేవిధంగా భవన నిర్మాణ సంఘం నాయకులు ఆంజనేయులు మాట్లాడుతూ కరోనా వైరస్ సందర్భంగా దేశవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు ఇళ్లకే పరిమితమయ్యారని, ప్రతి కార్మికులకు 10,000 రూపాయలతో పాటు నిత్యావసర సరుకులు అందజేయాలన్నారు. కరోనా వైరస్ సందర్భంగా దేశవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు ఇళ్లకే పరిమితమైనారు. అందువలన
వాళ్ళ కనీసం నెలకు 10,000 ఇవ్వాలని అలాగే 2 నెలలు కాలంగా నిత్యవసర సరుకులు ఇవ్వాలని అట్లాగే ఈ మధ్య కాలంలో వైజాగ్లో చనిపోయిన కార్మికులకు 10,000 కోట్ల రూపాయలు ఇచ్చారు అట్లాగే రాష్ట్రంలో 44 మంది చనిపోయినా గానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పట్టి పట్టనట్టుగా ఉంది అందువల్న ప్రతి కార్మికులకి వర్ష కార్మికులు గానీ అట్లాగే భవన నిర్మాణ కార్మికులు గానీ 10,000 రూపాయలు ఇచ్చి గవర్నమెంట్ ఆదుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా కూడా యాజిటేషన్ చేయమని పిలిపించింది ముఖ్యంగా గతంలో ఇసుక కొరత మూలంగా అనేక మంది భవన కార్మికులకు పనులు లేక ఇబ్బందులకు గురయ్యారు అలానే ఇప్పుడు కరోనా సందర్భంగా కూడా గత 2 నెలలుగా మరి చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్న నేపథ్యం అనేది మనకు కనపడతా ఉంది దాదాపు మన రాష్ట్రంలో ఉన్న భవన కార్మికులకి సరైన పనులు లేవు అందువల్ల లేబర్ ఆఫీసులో ఏఎల్ఓ ఆఫీసులో ఇక్కడ కానీ లేకపోతే మిగతా రాష్ట్రవ్యాప్తంగా కార్మిక సంఘ కార్యాలయ దగ్గర భవన కార్మికులు వాళ్ళ పేర్లు నమోదు చేస్తున్న కార్మికుల కన్నా నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలని ఎప్పటి నుండో సీఐటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అదే మరి వైజాగ్లో మరి ఎల్బీజీ వల్ల గ్యాస్ లీక్ వల్ల మరి అక్కడ కార్మికులు కాకుండా బయట వాళ్ళు కూడా దాదాపు చనిపోయారు ఆ చనిపోయిన వాళ్ళందరికీ కూడా 1 కోటి రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం అలానే ఇంకా బాధితులకి 25 లక్షలు ఇస్తామని ప్రకటించడం ఆ విధంగా చేసి మరి ఆచరణలో ఆ ప్రభుత్వం అనేది ఆ యాజమాన్యం అనేది వాస్తవానికి ఆ యాజమాన్యం మీద చర్యలు మాత్రం ఇంతవరకు తీసుకోలా కేసులు పెట్టలా కానీ ఆ విధంగా కాకుండా మరి ఆ యాజమాన్యానికి రవీంద్రారెడ్డి ఆయన యాజమాన్యం ఆ వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం మరి కనీసం భవన కార్మిక సంఘం పరంగా గత 7-8 నెలల నుండి కూడా ఆందోళన కార్యక్రమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీటు పరంగా కనీసం వలస మరి కార్మికులకి అలానే ఇసుక లేక ఇబ్బందులు పడుతున్న కార్మికులకి అలానే ఇప్పుడు ఈ కరోనా వల్ల బాధితులకి కనీసం 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నమోదు చేస్తున్న వాళ్ళకి కనీసం లేబర్ ఆఫీసులో చేసుకున్న వాళ్ళకైనా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పట్టించుకున్న పరిస్థితి లేదు అందువల్ల కనీసం ఇప్పటికైనా మరి ముఖ్యమంత్రి గారు పట్టించుకొని 10,000 రూపాయలు ప్రతి కార్మికుడికి కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా సీఐటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఇతర కార్మికులతో కూడా కలిసి ఈ ప్రభుత్వం మీద భవన కార్మిక సంఘం పోరాడిద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం కరోనా వ్యాధి నియంత్రణకు ప్రభుత్వ ఉద్యోగులు తమ వంతు సాయంగా సీఎం సహాయ నిధికి 100,000 రూపాయల నిధులు అందజేయడం మరువలేని విషయమని శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు తెలియజేశారు ఈపూరు మండలంలోని అగ్నిగుండాల ఊడిజేర్ల గ్రామ పెద్దల సహకారంతో సచివాలయ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ ఏరువ శ్రీనివాసరెడ్డి సచివాలయ సిబ్బంది సహకారంతో సీఎం సహాయ నిధికి స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు చేతుల మీదుగా 100,000 రూపాయల చెక్కును వినుకొండ మండల పరిషత్ కార్యాలయంలో అందజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ అధికారులుంటే ప్రజలకు అంత ఆందోళన చెందేవారని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కరోనా కష్టకాలంలో ప్రభుత్వ అధికారులు చేస్తున్న సేవలు అభినందనీయమని తెలియజేశారు ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రజలకు నిజాయితీగా పనిచేస్తే ఏ విధంగా ఉంటుందో సచివాలయాల ద్వారా ప్రజలకు జరుగుతున్న అభివృద్ధి నిదర్శనమన్నారు ప్రజలకు నాణ్యమైన పరిపాలన అందించేందుకు గ్రామ సచివాలయం అనేది ఒక అమ్మఒడి లాంటిదని ప్రతి ఒక్కరికి మంచి చేద్దామనే వారికి సచివాలయాల అభివృద్ధి నిదర్శనమని తెలియజేశారు ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులను వాలంటీర్లను అభినందించారు మరి సీఎం రిలీఫ్ ఫండ్కి 1 లక్ష రూపాయలు డొనేషన్ చేయటం అనేది చాలా అభినందించదగినటువంటి విషయం ఈ రోజుల్లో ఒక ఎంప్లాయీగా ఉండి అదే అందరూ కలిసి గ్రామస్తులు కూడా సహకరించి 100,000 రూపాయలు ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకొక విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ ప్రభుత్వ
ప్రభుత్వం తరపు నుంచి అధికారులు అంటే గతంలో ఒక అభద్రతా భావం ఒక ప్రజల్లో వాళ్ళు అక్కడికి వెళ్తే పైసలు అడుగుతారు అనే ఒక ప్రచారం జరుగుతున్న రోజులు మనం చూసాం. ఈరోజు చూస్తే వాళ్ళ కష్టంలో వాళ్ళు కష్టపడ్డ శాలరీస్ లో మరి ప్రభుత్వానికి ఒక లక్ష రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కి డొనేట్ చేయడం అనేది వాళ్ళ నిజాయితీకి నిదర్శనం ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. చాలా నిజాయితీతో నిబద్ధతతో ఇవాళ ప్రభుత్వ అధికారులు కానివ్వండి మరి ప్రభుత్వానికి సంబంధించిన చెడు ఉద్యోగులు కూడా ఆనిష్ట గా పనిచేస్తున్నారు చెప్పుకునే దాంట్లో ఎంత మాత్రం సందేహం లేదని ఈ సందర్భంలో మేము తెలియపరుచుకుంటాం. మరొకసారి అగ్నిగొండాల సచివాలయం సిబ్బందికి గ్రామ పెద్దలకి మరి అదేవిధంగా సచివాలయం సిబ్బందే కాదు వాలంటీర్స్ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుచుకుంటాం. ఈ రోజు అగ్నిగొండాల ఊరు జిల్లా గ్రామ పరిధిలోని ప్రజలందరి సహకారంతో 1 లక్ష రూపాయలు సీఎం సహాయ నిధికి పంపించడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మణారావు గారి చేతుల మీదుగా, అదేవిధంగా గ్రామ సచివాలయ సిబ్బంది చేతుల మీదుగా, అందరి గ్రామ వాలంటీర్స్ కలిసి ఈపూర్ మండల అభివృద్ధి అధికారి ప్రసాద్ బాబు గారి చేతుల మీద అందించడం జరుగుతుంది. దీనికి మేము ఎంతో గర్వపడుతున్నాము. గ్రామస్తులు సపోర్ట్ చేసిన దాదాపు 180 మంది ఈ సహాయ నిధికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన ప్రజలందరూ కూడా ఎప్పటికీ రుణపడి ఉంటాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు పడుతున్న కష్టంలో మీరు కూడా పాల్పంచినందుకు ప్రతి ఒక్కరికి సీఎం సహాయ నిధికి ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇదే విధంగా కరోనా నుంచి వైరస్ నుంచి మనందరం కూడా వ్యాప్తి నిరోధించాలంటే సామాజిక దూరం పాటిస్తూ ఖచ్చితంగా మాస్కులు అనేది వినియోగించాలి. ఇదే విధంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కూడా సీఎం సహాయ నిధికి ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఏమిటంటే దీంట్లో పాల్గొంచుకోండి, ఎంతో కొంత తోడ్పాటు అందించండి. మా సచివాలయం తరఫున మేము తోడ్పాటు అందించాం. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తారని మనసారా కోరుకుంటున్నాను. వినుకొండ మండల వెలుగు కార్యాలయానికి స్త్రీశక్తి భవనను కేటాయించాలని వినుకొండ మండల డిఆర్డిఏ ఏపీఎం రమేష్ బాబు స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు దృష్టికి తీసుకుని వచ్చారు. వినుకొండ మండల పరిషత్ కార్యాలయంలో వైఎస్ఆర్ క్రాంతి పదం వినుకొండ మండల పరిషత్ కార్యాలయం ద్వారా మాస్కులు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు దృష్టికి తాము గడిచిన ఎన్నో సంవత్సరాల నుండి వెలుగు కార్యాలయానికి సరైన మౌలిక సౌకర్యాలు ఉన్న భవనాలు లేక మహిళలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, జిల్లాల్లో అనేక మండలాల్లో ప్రభుత్వం స్త్రీశక్తి భవనలు కేటాయించడం జరిగిందని, వినుకొండ మండలంలో ప్రభుత్వం భవనం ఏర్పాటు చేయడానికి కావలసిన స్థలం వెలుగు కార్యాలయానికి ఉందని స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు తమ సమస్యను పరిష్కరించి తమకు స్త్రీశక్తి భవన్ కేటాయించే విధంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకోవాలని విన్నవించుకున్నారు. దీనిపై స్పందించిన స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ వినుకొండ మండలానికి స్త్రీశక్తి భవన్ కేటాయించేందుకు ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేయడం జరుగుతుందని, అత్యాధునిక మౌలిక వసతులతో వినుకొండ నియోజకవర్గంలోని 5 మండలాల్లో స్త్రీశక్తి భవనలు కేటాయించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. దయచేసి మీరు దృష్టిలో పెట్టుకుని మహిళల తరఫున మీరు 5 మండలాలకు శ్రీశక్తి బిల్డింగ్ సౌకర్యవంతమైన బిల్డింగ్ సార్, అది మంచి బిల్డింగ్ కట్టిస్తారు గవర్నమెంట్ వారు, అది ఈసారి మీరు మన ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి ఖచ్చితంగా 5 మండలాలకు ఈ మహిళలు చాలా ఇబ్బంది పడకుండా మంచి కారు ఒక బిల్డింగ్ లాంటిది కొన్ని మండలాలకు శాంక్షన్ అయింది సార్, కానీ మన దాకా అది ఇంకా రాలేదు సార్. గతంలో మేము అప్లికేషన్ కూడా పెట్టుకున్నాం సార్, కానీ మనకు అది ఇంకా రాలేదు సార్, శాంక్షన్ కాలేదు. కాబట్టి మీరు దయచేసి ఖచ్చితంగా మహిళలను దృష్టిలో పెట్టుకొని మహిళలు దాదాపు ఒక్కొక్క మండలానికి 10 గ్రూపులు ఉన్నాయి సార్, 1000 గ్రూపులు ఉన్నాయి సార్, 5 మండలాల్లో సుమారుగా 60 గ్రూపులు ఉన్నాయి సార్. వారందరూ మీ పేరు చిరస్థాయిగా చెప్పుకుంటారు సార్, ఈ బిల్డింగ్ మీద మీరు శాంక్షన్ చేస్తే కొంచెం కష్టపడుతున్నారు సార్. ఇలా చెప్పినట్టు ఇంకొండ మండలంలో మేమైతే చెట్ల కింద కూర్చొని మీటింగ్ జరుపుకోవాల్సిన పరిస్థితి ఉంది సార్. దయచేసి మాత్రం మీరు దృష్టిలో పెట్టుకొని ఈ 5 మండలాలకు లేదు సార్, ఇంకొండే కాదు 5 మండలాలకు బిల్డింగ్ సరైన బిల్డింగ్ ఎక్కడ లేదు సార్. మీరు దృష్టిలో పెట్టుకున్న 5 మండలాల్లో మీరు ఉన్న టైం ఖచ్చితంగా ఇచ్చేస్తే ఈ బిల్డింగ్ లన్నీ శాంక్షన్ చేయిస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి క్లియర్ గా
చిరస్థాయి వెనుకొండలలో వెనుకొండ నియోజకవర్గంలో నిలుచుకుంటారు సార్. మీ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది సార్. ఈ మహిళలు చాలా మంది ఉన్నారు సార్. దయచేసి దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను సార్. వాస్తవం చెప్పాలంటే ఏబిఎం గారు చెప్పినట్టుగా అవసరమైతే బిల్లింగ్ కంపల్సరీగా ఉంది. కంపల్సరీగా అన్ని మండలాలకి అవకాశాలు కల్పించినప్పుడు మన నియోజకవర్గంలో మనకు అవకాశం కల్పించకపోవడం అనేది మీరు మాట్లాడింది వాస్తవం. కానీ కంపల్సరిగా మన నియోజకవర్గాన్ని నాకు అడిగేదానికి నాకు కూడా తెలియదు వాస్తవం చెప్పాలంటే. ఇప్పుడు నువ్వు చెప్పావు కాబట్టి కంపల్సరిగా అడుగుతాను. మనకి ఆ అవకాశం కల్పించాల్సిందే. వాళ్ళందరికీ కల్పించినప్పుడు మనం చెట్టు కింద ఉండాల్సిన అవసరం ఏంటి? కంపల్సరిగా దాన్ని అడిగి నేను మన 5 మండలాలకి 5 ఆఫీసులు ఏర్పాటు చేసే దానికి ప్రయత్నం చేస్తానని మీ అందరికీ మధ్యలో కూడా మీరు నాకు ఆ విషయాన్ని గుర్తు చేయండి. శ్రీశక్తి భవన్ సార్, దాని పేరు శ్రీశక్తి భవన్. కొన్ని మండలాల్లో శాంక్షన్ అయింది, మన మండలాల్లో శ్రీశక్తి భవన్. ఇప్పుడు ఈ నియోజకవర్గానికి రావాల్సింది రాకపోతే మీరెంత సఫర్ అవుతారో మీకంటే ఎక్కువ నేను సఫర్ అవుతాను. మనకెందుకు రాదు? మన మన హక్కుల్ని మనం కాపాడుకోవాలి. మనకు రావాల్సినవన్నీ మనం మన నియోజకవర్గాన్ని తీసుకొచ్చుకోవాలి. ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి విషయాన్ని కూడా మనం వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలంలోని ఘాటి తండాలోని వలస కూలీలకు వెల్లటూరు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు చికెన్ కొట్టు వెంకయ్య, బియ్యం కూరగాయలు 35 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చికెన్ వెంకయ్య మాట్లాడుతూ కర్నూలు జిల్లా నంది కొట్కూరు వెళ్లవలసిన వలస కూలీలు అక్కడికి వెళ్లి ఆ ప్రాంతం రెడ్ జోన్ లో ఉండడం వల్ల అక్కడ అధికారులు వారిని ఘాటితండ గ్రామానికి పంపించడం జరిగిందని తెలుసుకున్న వెంకయ్య వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. బొల్లాపల్లి మండలంలోనే వెల్లటూరు గ్రామం అండి. నా పేరు చికెన్ కొట్టు వెంకయ్య. అయితే ఈ వెల్లటూరు గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి తండాలలో గత 3 నెలల నుంచి వలస కూలీలు ఉన్నారు. ఆ వలస కూలీలు మరి ప్రభుత్వం వారు మరి వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళడానికి అవకాశం కల్పించినప్పటికీ మరి వాళ్ళ ఊర్లలో ఆ వాళ్ళ ఊర్లో రెడ్ జోన్లో ఉండటం కారణం వల్ల మరి వారు అక్కడ నుంచి అక్కడ అధికారులు ఇక్కడ రెడ్ జోన్లోకి రావడానికి లేదని మళ్ళీ బస్సుల్లో రిటర్న్ పంపించడం జరిగింది. మరి వారు వాళ్ళు ఏ ఊరు? వాళ్ళ నంది కొట్టుకూరండి. కర్నూలు జిల్లా నంది కొట్టుకూరు నుంచి మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది. మరి ఇక్కడ వెల్లటూరు హాస్పిటల్ దగ్గర మళ్ళీ చెకప్లు చేయించి వాళ్ళు ఇక్కడ నాన్న ఇబ్బంది పడి వాళ్ళంతా బాధపడుతూ వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళు తినడానికి ఉండటానికి ఇబ్బందులుగా ఉన్నట్టుగా మరి అక్కడ ఉన్నటువంటి ఆ గాడితండ వాస్తవ్యులు, అదేవిధంగా అక్కడ స్కూల్ మాస్టర్స్ కూడా ఇక్కడ వెల్లటూరు వారు కావటం వల్ల వారు అక్కడ ఉన్నటువంటి ఇబ్బందిని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను తక్షణమే స్పందించి నా సొంత ఖర్చులతో పెద్దలు గోవిందరాజులు గారి సహకారంతో మరి వారందరికీ కూడా నిత్యావసరాలైనటువంటి కూరగాయలు కానివ్వండి, రైస్ కానివ్వండి, తక్షణమే వాళ్ళందరికి వెళ్ళి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఇచ్చి ఉడతాబత్తిగా నా సాయం చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ పెద్దలు కూడా అందరూ కూడా ఆలోచించి వారు మళ్ళీ వెళ్ళడానికి ఏమన్నా ప్రయత్నాలు చేయాల్సిందిగా అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేషన్ కార్డులు లేని పేదలను గుర్తించి నిత్యావసరాలను అందజేస్తున్నట్లు వినుకొండ రెవెన్యూ ఆర్ఐ జానీ బాషా తెలిపారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద రేషన్ కార్డులు లేని 40 మంది కుటుంబాలను గుర్తించి బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మండలంలో రేషన్ కార్డులు లేకుండా ఆధార్ కార్డు కలిగిన వారు కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ప్రజలు కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. బయటకు వచ్చే సమయంలో మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలన్నారు. రేషన్ కార్డులు లేని పేదలను గుర్తించి జనపూస కాలంలో సుమారు 40 కుటుంబాలకు నిత్యావసర వస్తువులైన కందిపప్పు, బియ్యం, నూనె, చింతపండు, ముద్రగో వంటి వాటివన్నీ నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరిగింది. కావున రేషన్ కార్డు లేని నిరుపేద ప్రజలు తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించవలసిందిగా కోరటమైంది. థ్యాంక్ యూ. నేపథ్యంలో బయటికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు ఇంటి నుంచి ఒక్కళ్ళు మాత్రమే బయటికి రావాల్సిందిగా కోరటమైంది. వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా మాస్క్ తప్పనిసరిగా ధరించి సామాజిక దూరం పాటించేటట్టు ఉండే విధంగా
బయటికి వచ్చి తమ పని పూర్తి చేసుకొని ఉదయం పూట 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే షాపులు తెచ్చి ఉండకూడదు. ఈ టైంలో వచ్చి తమ పని ముగించుకొని వెళ్ళవలసిందిగా కోరాను. ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణంలో ప్రతిరోజు ఉదయం 6 నుండి 9 గంటల వరకు నిత్యావసరాలు అందుబాటులో ఉంటాయని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు సిఐ చిన్నమల్లయ్య తెలిపారు. నిత్యావసర దుకాణాల మినహా ఇతర షాపులు తెరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రజలు నిత్యావసర సరుకులకు బజార్కి వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించడం ద్వారా కరోనా వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చునన్నారు. తదుపరి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వ్యాపార సముదాయాల నిర్వహణపై సడలింపులు ఉండవని తెలిపారు. ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా, ఇంతకుముందు ప్రభుత్వ ఆదేశాల మేరకు మనము 10 నుంచి 5 వరకు అని చెప్పి ప్రెస్ మీట్ చెప్పినాము అందరం, నేను సిఇ గారు తర్వాత మన స్థానిక గవర్నమెంట్ శాసనసభ్యులు గారు. అయితే ఈ ప్రెస్ మీట్ కలెక్టర్ గారు చూసి మేము ఆర్డర్స్ అని విధోళ్ళు పెట్టాము. తక్షణమే 6 నుంచి 9 వరకు మాత్రమే ఎసెన్షియల్ కొట్టు మాత్రమే, ఎసెన్షియల్ కమ్యూనిటీస్ అంటే నిత్యావసర సరుకులు మాత్రమే 6 to 9 అమ్మాలి, మిగతా షాపులు అన్నీ కూడా మూసి ఉంచాలి. ప్రజలు కూడా నిత్యావసర సరుకులకి తగు దూరం ఫిజికల్ డిస్టెన్స్ పాటించి కొనుగోలు చేయాలి. ఖచ్చితంగా వాళ్ళు మాంసం కానీ చేపలు కానీ ఎలాంటి దుకాణాలు మాంసాల దుకాణాలు కూడా ఓపెన్ చేయడానికి వీల్లేదని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఏదైతే ప్రభుత్వం వాళ్ళు జారీ చేసిన ఆదేశాలు అనేవి అన్నీ ఇటువంటి పెట్టుకున్నారు, రద్దు చేస్తున్నారు. కాబట్టి ప్రజలు, తర్వాత వర్తక వ్యాపారస్తులు, ప్రజలు ఈ యొక్క విషయాన్ని గమనించి రేపటి నుంచి తదుపరి ఆదేశాలు వెలువడినంత వరకు మేము రెవెన్యూ పోలీసు వారు అందరం కలిసి ఈ యొక్క షాప్స్ యొక్క మేనేజ్మెంట్ పర్యవేక్షిస్తాము. కాబట్టి కూరగాయలు, పండ్లు, నిత్యావసర సరుకులు మాత్రమే 6 నుంచి 9 వరకు నిర్వహించబడతాయి. 9 తర్వాత అన్నీ కూడా విధిగా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి ఇంటి ముందు మాత్రమే మీరు ఉండాలి. దయచేసి ఈ మార్పు, ఈ చిన్న మార్పును గమనించి ప్రజలు, ఇటు వ్యాపారస్తులు అందరూ మాకు సహకరించవలసిగా కోరుతున్నాను. అతి ముఖ్యంగా పత్రికా విలేకరులకి మరియు మీడియా సోదరులకు తెలియజేయడం ఏమనగా, రేపు పట్టణ ప్రజానికానికి నమస్కారం. మనము ఇప్పటివరకు లాక్డౌన్లో ఉన్నాము, ఇంకా ఇది ఎక్స్టెన్షన్ అయింది కదా, అందరికీ తెలిసిన విషయమే. అంతే, దయచేసి ఇంతకుముందులాగానే 6 నుండి 9 వరకు షాప్స్ నిత్యావసర వస్తువుల వరకు మాత్రమే జరుగుతుంది. ఎవరు కూడా ఇక వేరే షాప్స్ తీయడానికి లేదు. బట్టల షాపులు కానీ, హోటల్స్ కానీ, మెకానిక్ షాపులు కానీ, బార్బర్ షాప్స్ అవి కాకుండా ఇంకా ఎలాంటి షాప్స్ అయినా, ఐరన్ షాప్స్ కానీ, ఇక బుక్ షాప్స్ మొత్తం టోటల్గా ఏవి కూడా తీయడానికి వీల్లేదు. అలాగైనా తీస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుంది తప్పనిసరిగా. అలాగే ప్రజలందరూ కూడా దూరాన్ని పాటించి ఎవరిళ్ళలో వాళ్ళు ఉండండి, టైం ప్రకారం మీరు కొనుగోలు చేసుకొని మీ యొక్క ఇళ్లలో ఉండవలసిందే కోరుతున్నాము. అలాగే రోడ్డుపై ఎక్కువగా తిరుగుతున్నారు, 2-వీలర్స్ పైన మళ్ళీ సీజింగ్ చేయడం మొదలవుతుంది. కాబట్టి దయచేసి మీరు 2-వీలర్స్ పైన రావద్దు. అలాగే చాలామంది రోడ్లపైన వాకింగ్ చేస్తున్నారు, వాకింగ్ కూడా చేయొద్దని మా యొక్క విజ్ఞప్తి. ఎందుకంటే మనకు జిల్లా మొత్తం రెడ్ జోన్ కింద ఉంది. అనుకోని పరిస్థితులలో తెనాలి కూడా ఎవరో ఒక వ్యక్తి మద్రాసు నుండి రావడము, తెనాలి సేఫ్గా ఉన్న ప్రాంతం అంతా కూడా రెడ్ జోన్గా జరిగింది. మనకు కూడా అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరందరు దయచేసి కొత్త వాళ్ళను రానివ్వకుండా కొత్త వాళ్ళ విషయంలో జాగ్రత్త వహించి మీరందరూ ఇళ్లలో ఉండవలసిందిగా, అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ కరోనా బారిన పడకుండా కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇంతటితో వెనీలా న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెనీలా న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.